కొంతమందిలా పక్క దేశాలకు పోకుండా ఏ వైద్య సేవైనా ఎలాంటి వారైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగౌరవంగా సకల సదుపాయాలతో కూడినటువంటి చికిత్స ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా పొందాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం అని చెప్పి సందర్భంగా సభదృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, విభజన అనంతరం ఏపీలో టెరిషరీ హెల్త్ కేర్ సర్వీసెస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎంతగానో మన రాష్ట్రానికి నీడ్ అనేది ఉంది అధ్యక్ష. మరి రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి చౌకగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వైద్య పరికరాలు సహా మెరుగైన సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్ మొత్తము ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా అధ్యక్ష 17 మెడికల్ కాలేజీలను స్థాపించి ఒక గొప్ప యజ్ఞానికి సీఎం జగనన్న శ్రీకారం చుట్టారని చెప్పి సభదృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. 16 మెడికల్ కాలేజీల అధ్యక్ష 16 మెడికల్ కాలేజీలను మనము ఒక ఇనిషియేట్ తీసుకున్నాం అధ్యక్ష. మరి రీసెంట్గా ఏదైతే మన్యం ప్రాంతంలో అధ్యక్ష పార్వతీపురంలో కూడా ఇంకొక అడిషనల్ మెడికల్ కాలేజ్ మొత్తం 17 అవుతున్నాయి అధ్యక్ష. వీటికి శ్రీకారం చుట్టి జగనన్న అడుగులు ముందుకు వేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, పాదయాత్రతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎదురైనటువంటి అనేక ఇబ్బందులు అలాగే కోవిడ్-19 సమయంలో వచ్చినటువంటి సవాళ్లను గమనించి వాటిని అధిగమించే ప్రణాళికతో అత్యధికంగా అలాగే అత్యంత వేగంగా అధ్యక్ష ఇవన్నీ ఈ కాలేజీలన్నింటినీ అలాగే వీటికి సంబంధించిన పనులన్నీ కూడా ఆచరణలో పెట్టి ఈరోజు ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే కొత్త మెడికల్ కాలేజీల ద్వారా అధ్యక్ష వైద్య సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు వైద్య విద్యను మరింతగా అభివృద్ధి చేయాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అధ్యక్ష. అధ్యక్ష, ఒకటి కాదు రెండు కాదు అధ్యక్ష, మనము చాలా ఇందాక సభ్యులు అడుగుతున్నారు అధ్యక్ష, నాడు నేడు అని చెప్పి అనేక విప్లవాత్మకమైన ఒక ఇనిషియేటివ్స్తో ప్రభుత్వంలో మనం ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. మరి ఈ ఏదైతే 17 మెడికల్ కాలేజ్ మనం మాట్లాడుతున్నాం అధ్యక్ష, ఒక్కసారి అధ్యక్ష వాళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారు గత హయాంలో మనం తీసుకుందాం అధ్యక్ష. అధ్యక్ష, కనీసం అధ్యక్ష ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మనకు ఒక 11 ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి అధ్యక్ష మన రాష్ట్రంలో. దీంతో పాటు అదనంగా ఏదైతే 16 చెప్తున్నా ఇప్పుడు కొత్తది యాడ్ అవుతుంది 17 మెడికల్ కాలేజ్, అంటే మొత్తం కూడా తీసుకుంటే అధ్యక్ష 28 అధ్యక్ష, పాతవి కొత్తవి కలిపితే 28 ఉన్నాయి అధ్యక్ష. మరి గత ప్రభుత్వ హయాంలో అధ్యక్ష కనీసము ఒక్కటంటే ఒక్కటి కూడా ఒక్క మెడికల్ కాలేజీని కూడా వాళ్ళు నిర్మించలేదు అధ్యక్ష. అలాగే మాజీ ముఖ్యమంత్రి గారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఆయన పదవి కాలంలో ఉండగా అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు జగనన్న ప్రభుత్వంలో ఇన్నాళ్ళు చూస్తుంటే కనీసము ఒక్కటి అధ్యక్ష, ఒక్క జిల్లాకైనా ఒక్కటంటే ఒక్కటి కూడా అధ్యక్ష తీసుకొద్దామనే కనీస ఆలోచన చేయలేదని చెప్పి సభదృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష వాళ్ళ హయాంలో అధ్యక్ష వాళ్ళు పదవిలో ఉన్న 5 ఏళ్ళ అధ్యక్ష ఎలా దోచుకుందాం ఎలా దాచుకుందాం అని తప్పితే ఇంకేది కూడా ఆలోచన చేయలేదు అధ్యక్ష. ఈరోజు గర్వంగా ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తున్నారని సభదృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రజల మనసు అంతా కూడా ఈరోజు ప్రజల మనసు గెలుచుకొని వాళ్ళందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండే దిశగా అడుగులు వేస్తున్నామని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మరొక ముఖ్యమైన అంశం సభదృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. అదేంటంటే అధ్యక్ష, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష అప్పట్లో వాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో పొత్తుండేది అధ్యక్ష. అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో పొత్తున్నప్పుడు అధ్యక్ష అసలు మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు అధ్యక్ష సాక్షాత్తం బీజేపీ నుంచి గెలుపొందిన వారే అధ్యక్ష. అంటే సెంట్రల్ నుంచి వాళ్ళకి సపోర్ట్ ఉండి వాళ్ళు పొత్తులో ఉండి కూడా అధ్యక్ష కనీసం వారి ద్వారా రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ తెచ్చే ప్రయత్నం కూడా చేయలేదని చెప్పి సభదృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఇది రాష్ట్రానికి అప్పట్లో ఉన్న దురదృష్టం అధ్యక్ష. ఈరోజు జగనన్న చేసుకుంటే ఈ రాష్ట్ర ప్రజలకు చేస్తున్నటువంటి అదృష్టం ప్రజల అదృష్టం అని చెప్పి సందర్భంగా సభదృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఈ ముందొచ్చే రానున్న కాలంలో అధ్యక్ష ప్రస్తుతానికి ఒక 5 మెడికల్ కాలేజీలకు అధ్యక్ష, ఇది విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల పట్టణాలకు సంబంధించి అధ్యక్ష వచ్చే విద్యా సంవత్సరానికి ఈ అడ్మిషన్లు కూడా చేపట్టబోతున్నాం అధ్యక్ష. ఈ డిసెంబర్ నెల నాటికి వీటి పూర్తి కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ చేస్తామని సభదృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఏదైతే ఇప్పటికే ఆయా నగరాల్లో 300కు పైగా పడకల సామర్థ్యంతో ఉన్న జిల్లా ఆసుపత్రులకు 5 కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేశాం అధ్యక్ష. అవే నిధులతో వసతి
వసతులు కూడా పెంచుతున్నాం అధ్యక్ష అలాగే విజయనగరం ఆసుపత్రికి 35 కోట్ల రూపాయలు అధ్యక్ష రాజమండ్రికి 35 కోట్ల రూపాయలు అధ్యక్ష ఏలూరు నంద్యాలకు 38 కోట్ల రూపాయలు అధ్యక్ష వీటి చొప్పున కేటాయించి లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో పీఈబీ స్ట్రక్చర్ నిర్మాణానికి నిధులు వాడుతున్నామని సభదార తెలియజేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి అధ్యక్ష దాదాపు 500 నుంచి 550 కోట్ల వరకు కూడా ఖర్చు చేసి వీటి నిర్మాణం చేస్తున్నామని చేయబోతున్నామని ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అలాగే అధ్యక్ష ప్లీజ్ డిసెంబర్ నెలాఖరు లోపు 5 మెడికల్ కాలేజ్ పూర్తిగా కన్స్ట్రక్షన్ చేసి అడ్మిషన్స్ కూడా వచ్చే 2020 చెప్పండి తీసుకొస్తామని చెప్పి ఫాస్ట్ ట్రాక్ చేసే వాళ్ళకి సమాధానం చెప్పాల్సి వస్తుంది అలాగే అధ్యక్ష అలాగే అధ్యక్ష మీ రిప్లై ఇవ్వండి అలాగే అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ ఒక్కొక్క కాలేజ్ కి అధ్యక్ష 150 సీట్ల చొప్పున మొత్తం అధ్యక్ష ఈ 5 కాలేజీలు ఏదైతే మాట్లాడుతున్నామో రేపు రానున్నారు 750 సీట్లు వచ్చే విద్యాసంస్థలకు పలాస ఉద్యానానికి సంబంధించి డిసెంబర్ 2022 కి కంప్లీట్ అయిపోతుందని తెలియజేస్తున్న అధ్యక్ష అలాగే సభ్యులు అడిగినటువంటి మరోది ప్రశ్న కర్నూలు క్యాన్సర్ హాస్పిటల్ గురించి అధ్యక్ష ఇది మార్చి 23 వరకు అందుబాటులోకి వస్తుంది అధ్యక్ష ఈ మార్చి 2023 అందుబాటులోకి తీసుకొస్తాం అధ్యక్ష అలాగే ఈ ఇక వీళ్ళు ఏవేవో ప్రశ్నలు అడుగుతున్నారు అధ్యక్ష వాళ్ళకి మాత్రము మీ గవర్నమెంట్లో ప్రైవేటు మెడికల్ కళాశాలని మీరు ఎంకరేజ్ చేశారు ఎటువంటి గవర్నమెంట్ వ్యవస్థ మీద కానీ గవర్నమెంట్ కాలేజీలు తేవాలని ఏమాత్రం కూడా ప్రయత్నం చేయలేదు వాళ్ళకు కూడా తెలుసు అధ్యక్ష అధ్యక్ష అలాగే ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్స్ గురించి సభ్యులు అడిగారు అధ్యక్ష ఒక 3 మెడికల్ కాలేజీలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫండ్స్ ఇచ్చారు అధ్యక్ష అది వాళ్ళు ఇచ్చింది ఏంటంటే అధ్యక్ష 195 కోట్ల అధ్యక్ష మొత్తం మనకు ఒక కాలేజీకి అధ్యక్ష 500 నుంచి 550 కోట్ల వరకు అవసరం అవుతుంది వాళ్ళు ఇచ్చింది 3 కాలేజీలకు 195 కోట్ల అధ్యక్ష ఇది క్లియర్ గా వాళ్ళకి మీ సభ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం అధ్యక్ష అలాగే అధ్యక్ష ఇక వాళ్ళు ఇక సంబంధం లేని ప్రశ్నలు కూడా అడుగుతున్నారు అధ్యక్ష ఒకటే అధ్యక్ష వాళ్ళకు సభ ద్వారా వినవించుకుంటుంది ఏంటంటే అధ్యక్ష ఈ 17 మెడికల్ కాలేజీలు పూర్తిగా పూర్తయి రాష్ట్రంలోకి మొత్తము 4735 మెడికల్ సీట్లు అందుబాటులోకి జగనన్న ప్రభుత్వంలో రాబోతున్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష అలాగే అధ్యక్ష ఈ పాత మెడికల్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో వాటి అనుబంధ హాస్పిటల్స్ ని కూడా డెవలప్ చేస్తూ 3820 కోట్లను కూడా జగనన్న ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలియజేస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇదిలా ఉండగా వారికి ఒకటే ప్రతిపక్షానికి ఒకటే తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఎట్లాగో మీరున్నప్పుడు ఏం చేయలేదు మీరు అసలు ఆలోచనే చేయలేదు ఇప్పుడు మీకు మీకు ఇన్ని డౌట్స్ అవసరం లేదు జగనన్న ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇవి అన్ని మేము చేయబోతున్నాము జగనన్న ప్రభుత్వంలోనే చేయగలం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఎలాగో మీరు మంచి పనులు చేయరు మనసుండి మంచి పనులు చేస్తున్న జగనన్న ప్రభుత్వానికైనా మీరు సహకరించాల్సింది అని మీ ద్వారా వాళ్ళకి విజ్ఞప్తి చేసుకుంటున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ